హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను విద్యార్థులందరికీ ఒక శుభవార్త చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది మాకు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని కన్ఫ్యూజన్లో అవుతున్నారు వాళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేశారు ఇది అందరికీ కాదండి కొందరికి మాత్రమే వాళ్ళు ఎవరు ఎలా క్యాన్సిల్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఈ వీడియోలో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న బెల్లకన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టేప్పుడైతే వీడియోని మీరు 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 నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని వీలైనంతమంది షేర్ చేయండి చాలా మంది ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే మనకు ఈ ఇయర్ స్కూల్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ కావాల్సింది చాలా వరకు డిలే అయింది దానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు చాలామంది ఎదురు చూస్తున్నది మనకు స్కూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఒకవేళ స్టార్ట్ అయినా కూడా మనకు సిలబస్ ఎలా ఉంటుంది సిలబస్ ఏమైనా తగ్గిస్తారా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు సో ఇవన్నీ క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఉన్నాయి దాని మీద ఈరోజు మనకు విద్యాశాఖ మంత్రి ఏపీ విద్యాశాఖ మంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఆ అప్డేట్ గురించి చెప్తాను ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నాము ఇది అందరికీ కాదండి కొందరికి మాత్రమే క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పారు సో ఆ కొందరు ఎవరు మిగతా వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు సిలబస్ ఏమైనా తగ్గిస్తారా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా వాళ్ళు నెక్స్ట్ క్యా ఎలా ప్రమోట్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరికి ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే మెషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయవచ్చు అలాగే రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చండి సో ఎవరైతే ఈ మెషో యాప్ ఇంతవరకు ఇన్స్టాల్ చేసుకోలేదు కింద డిస్క్రిప్షన్లో ఉన్న రెఫరెన్స్ దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మేల్ అని సెలెక్ట్ చేసుకునే బదులు ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అలాగే నా డిస్క్రిప్ నా రెఫరెన్స్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ పైన వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది సో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఫీమేల్గా రిజిస్టర్ అయ్యింది మంచి మంచి ఆఫర్లు అనేది ఉంటాయి మనకు ఏపీ విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే సో ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయము ఎగ్జామ్స్ కండక్ట్ చేయమంటే యూనిట్ టెస్టులు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇలా కాదండి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయి అవి కండక్ట్ చేయకుండానే నెక్స్ట్ క్లాస్కి అనేది ప్రమోట్ చేస్తారు అంటే ఫస్ట్ క్లాస్లో ఉండేవాళ్ళు సెకండ్ క్లాస్కి ఎయిత్ క్లాస్లో ఉండే వాళ్ళు నైన్త్ క్లాస్కి ప్రమోట్ చేస్తారు బట్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు టెన్త్ క్లాస్ వాళ్ళకైతే మనకు రెగ్యులర్గా ఇంపార్టెంట్ కాబట్టి టెన్త్ క్లాస్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు నైన్త్ క్లాస్ వాళ్ళకి ఎలా అంటే సో వాళ్ళకి టెన్త్ క్లాస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం ప్రిపరేషన్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి నైన్త్ క్లాస్ వాళ్ళకు కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్పారు బట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్స్ అనేది ఉండవు ఎటువంటి ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ మాత్రమే ఉండవు ఓన్లీ యూనిట్ టెస్ట్ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఆ మార్క్స్ బేస్ చేసుకునే వాళ్ళకు నెక్స్ట్ క్లాస్ అనేది ప్రమోట్ చేస్తామని చెప్పారు దాని మీద ఈ రోజు పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ చూద్దాం దాని తర్వాత మరిన్ని డీటెయిల్స్ అనేది మాట్లాడుకున్నాం ఈరోజు ఏపీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికపు చెప్పింది సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి స్కూల్ ప్రారంభం కానుండగా ఒకటి నుంచి ఎనిమిది ఎనిమిదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది పరీక్షలు ఉండవని ఇంటర్నల్ పరీక్షల ఆధారంగానే ప్రమోట్ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు తొమ్మిది పది విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు కరోనా నేపథ్యంలో స్కూల్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలనేది ప్రభుత్వం ఒక పద్ధతిని సూచిస్తుందని పేర్కొన్నారు మనకు స్కూల్ అయితే సెప్టెంబర్ ఫిఫ్త్ స్టార్ట్ చేస్తామని చెప్పారు దానికి అనుగుణంగానే మన కేంద్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్కూల్ ఓపెన్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారండి మనకు దీన్ని బట్టి సెప్టెంబర్ ఫిఫ్త్ అయితే స్కూల్ అనేది ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి మధ్య దూరం ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళ క్లాస్లో టీచింగ్ ఎలా చేయాలి దానికి సంబంధించి అన్ని విధి విధానాలు అనేది మన ప్రభుత్వం అనేది ప్రకటిస్తుంది ఎలాగంటే ఒక క్లాస్లో ట్వంటీ మెంబెర్స్నే పెట్టాలి లేదా ఒక క్లాస్లో ఫిఫ్టీన్ మెంబర్స్ స్టూడెంట్స్ పెట్టాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకు ప్రభుత్వం చెప్తారు దాన్ని బేస్ చేసుకునే స్కూల్స్ నడవాల్సి ఉంటుంది సో మనకు ఎట్టు పరిస్థితుల్లో సెప్టెంబర్ ఫిఫ్త్ అయితే స్కూల్స్ అనేది స్టార్ట్ అవుతాయి అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎగ్జామ్స్ అనేది ఉండవు నైన్త్కు టెన్త్కు మాత్రం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ అంటే యూనిట్ టెస్ట్స్ కానీ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటి మార్క్స్ వాదం ప్రమోట్ చేస్తామని చెప్పారు మనకందరికీ తెలిసిందే ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రమోట్ అయిపోతారండి సో అదే విధంగా ఈసారి కూడా ప్రమోట్ అవుతారు బట్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉండవు ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఎగ్జామ్స్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సిలబస్ని తగ్గించి కూడా రన్ చేస్తామని చెప్తున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు తొందరలోనే తెలుస్తాయండి ఆ డీటెయిల్స్ వచ్చిన వెంటనే మీకు పూర్తి వివరాలతో ఇంకొక వీడియో చేసి తెలియజేస్తాను మనకు విధి విధానాలు ఏవైతే ఉంటాయి మన స్కూల్ వెళ్ళేటప్పుడు విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ప్రభుత్వం చెప్పిన వెంటనే నేను ఇంకో డీటెయిల్స్ తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఈ విషయం చెప్పడానికి రిజర్వ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మరింతమంది కావడానికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్